మీ అందరికి మేము ఇచ్చే మాట ఒకటే, మీ అందరికి మేము ఇచ్చే మాట ఒకటే, ఏది ఏమైనా సరే, ఏది ఏమైనా సరే, మేము జైలుకు పోయినా సరే ఆ బుల్డోజర్లకు అడ్డంగా మేమే వస్తాం, మేమే ఉంటాం. దయచేసి దయచేసి ధైర్యం కోల్పోకండి. నేనేదో డైలాగ్ చెప్పడానికి రాలేదు. ధైర్యం కోల్పోకండి. పదేళ్ళు హైదరాబాద్ని కంటికి రెప్పలాగా కాపాడుకున్నాం. పదేళ్ళు ఒక్కరోజు కూడా కర్ఫ్యూ లేకుండా. నేను హైదరాబాద్లోనే పెరిగినాను, నేను హైదరాబాద్లోనే స్కూల్కి పోయినాను. హైదరాబాద్లో నేను చిన్నప్పుడు ఎట్లుంటున్నానో ఇదే కాంగ్రెస్ పాలనలో నాకు తెలుసు. హిందువులు ముస్లింలు అన్నదమ్ములాగుండే హైదరాబాద్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడొచ్చినా గొడవలు అవుతుండే. గణేష్ చతుర్థి అంటే కర్ఫ్యూ, రంజాన్ అంటే కర్ఫ్యూ, బక్రీద్ అంటే కర్ఫ్యూ నేను చిన్నగా ఉన్నప్పుడు. కానీ కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పదేళ్ల పాటు హైదరాబాద్లో ఒక్కటంటే ఒక్క చిన్న గొడవ, హిందూ ముస్లిం కానీ ఆంధ్ర తెలంగాణ కానీ ఏ గొడవ లేదు. బ్రహ్మాండంగా అందరం అన్నదమ్ములాగా హైదరాబాద్ను అభివృద్ధి చేసుకున్నాం. కొత్త లింక్ రోడ్లు వేసుకున్నాం, కొత్త ఫ్లైఓవర్లు కట్టుకున్నాం, కొత్తగా ఐటీ కంపెనీలు తెచ్చుకున్నాం. భూముల విలువ పెరిగింది, బ్రహ్మాండంగా ప్రజల సంపద పెరిగింది, అందరిలో ఒక ధీమా పెరిగింది. ఇప్పుడే ఒక చెల్లె చెప్తా ఉంది, నేను నా ఆయన మా ఆయన ఇద్దరం, మా పిల్లలు 3 ఏళ్ల పిల్లలు 5 ఏళ్ల పిల్లలు, మేము వాళ్ళ కోసం కష్టపడుతున్నాం. 60 లక్షలు మా మొత్తం కుటుంబం ఆస్తి విలువ, దానికోసం ఇద్దరం తన్నాడుతున్నామన్నా పిల్లలను డే కేర్కు పంపారు. అట్లా ఒకరిద్దరు కాదు, హైదరాబాద్లో ఇవాళ లక్షల మంది మీరందరూ ఉన్నారు. మొన్న ఎన్నికల్లో మీ మీద పగబట్టిండు రేవంత్ రెడ్డి, ఎందుకంటే మీరందరూ మమ్మల్ని గెలిపించిండు. మొత్తం హైదరాబాద్ అంతా కాంగ్రెస్కు ఒక్క సీట్ ఇవ్వకుండా బీఆర్ఎస్ని గెలిపించిందన్న కోపంతోనే ఈ అక్కర్లేని ప్రాజెక్టు తీసుకొచ్చి లక్షల మందిని రోడ్ల మీదకి వేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కానీ ఒక్క మాట రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకోవాలి, ఒక్క మాట రేవంత్ రెడ్డి కాంగ్రెస్ వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. మీ రాహుల్ గాంధీ ఏమో అక్కడ పనులు పాలిస్తుండు హర్యానాలో, ఉత్తరప్రదేశ్లో బుల్డోజర్ రాజ్ నయ్ చెలేగా అంటుండు. మరి మీ అయ్య జాగీరా ఇక్కడ ఇక్కడట్లు నడుస్తారని నేను అడుగుతా ఉన్నా. అక్కడ మేమో బుల్డోజర్ నడవదట, అక్కడ బుల్డోజర్ నడవద్దట, కానీ ఇక్కడ మాత్రం మనం తేడాగా దొరికినామంట హైదరాబాద్లో. ఇక్కడ మాత్రం వాళ్ళ అయ్య జాగీర్ అన్నట్టు బుల్డోజర్లు పంపుతారట. రాహుల్ గాంధీ సంగతి, రేవంత్ రెడ్డి సంగతి మనం కలిసి కట్టుకుంటే బరాబర్ చెప్పచ్చు. ఎందుకంటే రేవంత్ రెడ్డి నీకు చిత్తశుద్ధి ఉంటే నీకేమన్నా కనీసం, నేను కూడా చూస్తున్నా సోషల్ మీడియాలో ఆయన దిట్టే తిట్లు, నిజంగా మనిషి అంటాడైతే ఇప్పటికే దింకి చచ్చిపోతుండే కన్నా అవి ఏం తిట్లు రా నాయన. పైగాదు ఇక ఆ మునిషిలో దుక్కురామంటే కూడా బాగలేదు. కానీ నేనేమంటున్నా, నిజంగా మనిషి అంటాడైతే ఈపాటికే బుద్ధి తెచ్చుకొని సిగ్గు తెచ్చుకొని ఆ తిట్టే తిట్లకు చిచి చిచి గీ బతుకు బతికి నేను గిన్నె తిట్లు తినాలని అని చెప్పి నోరు మూసుకుంటుండే ఈపాటికి. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి, నిన్న మా హరీష్ రావు గారు చెప్పినారు, నీ సొంత ఇల్లు కొడంగల్లో, నీ సొంత ఇల్లు నీ పేరు మీద ఉన్న ఇల్లు అది చెర్లనే ఉంది, కుంటలనే ఉంది, ముందు దాన్ని వెలగొట్టే దమ్ముందా నీకు? రాష్ట్ర ముఖ్యమంత్రి కదా, ముందు ఆదర్శంగా నిలబడాల్సిన అవసరం లేదా? కులగొట్టామరి నీ ఇల్లు, అక్కడ మాత్రం కూడగొట్టాడు. మూసీ నది మూలంగా 2 రకాల నష్టాలు ఉన్నాయి. మూసీ ఎప్పుడు ప్రవహిస్తుందో ఒకప్పుడు ప్రవహించి ఊర్లో మునిగిపోతాము. అదే కాకుండా మీరు కూడా చూడండి, ఎక్కడైనా ఈవెన్ కరీంనగర్ కానీ వరంగల్ కానీ ములుగు కానీ అక్రమంగా గత 10 ఏళ్లలో విపరీతంగా కట్టడాలు పెరిగింది. గత ప్రభుత్వమే చెప్పింది ఎట్లా అంటే అట్లా, మీరు అప్లికేషన్ పెట్టండి మేము పర్మిషన్ ఇస్తామని. ఓ గ్రౌండ్ రియాలిటీ లేదు, క్షేత్రస్థాయి పరిశీలన లేవు ఇచ్చేసారు. దాంట్లో మూసీ నది ఎంబటి కూడా పబ్లిక్ అంటే ఎంతో మంది పొలిటికల్ లీడర్స్ ఉన్నారు. ఆ పొలిటికల్ లీడర్స్ అక్కడ కట్టడాలు కట్టుకొని రెంట్లకు ఇచ్చుకున్నారు. ఇలా వాళ్ళే దాన్ని పెద్ద ఎత్తున అడ్డుకుంటున్నారు. పేదవాళ్ళ డిమాండ్స్ కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం గారు వింటారు ఖచ్చితంగా. వాళ్లకు మరి ఉపాధి కల్పించాలి, వాళ్లకు ఒక స్థిర నివాసం ఏర్పాటు చేయాలనే ఆలోచన ఉంది. మీరు మొన్న చూసారు ఖమ్మంలో, ఖమ్మంలో వాగులో ఉడ్డంబటే మన మావుపాదులో కానీ ఎక్కడ కానీ మొత్తం సిటీలలో మనం సిటీ పెరుగుతుంది అనుకుంటున్నాం, కానీ సహజత్వాన్ని కోల్పోయి పెరిగేటువంటి సిటీలు మన కరీంనగర్ మునిగింది, వరంగల్ మునిగింది, హైదరాబాద్ 2 ఏళ్ల కింద ఎంత వరదలు వచ్చినా మీరు మర్చిపోయారు. అట్లాంటివన్నీ కూడా మరి ఎట్లా మనం పునరుద్ధరించు అంటే వాటిని రాకుండా చేసుకోవాలి. ఇప్పుడు మీరు ఒక మంచి ఇల్లు కట్టుకుంటారు, సక్రమమైనటువంటి అన్ని అధికారాలు అన్ని పర్మిషన్స్ తోటి ఇల్లు కట్టుకుంటారు. ఎవరో అక్రమంగా లేదా బెదిరింపులతోటి లేదా పైరవి చేసుకొని వచ్చి అక్కడ ఇల్లు కట్టుకుంటే, ఆ చెరువులలో మీరు చూసారు ఒక ఇల్లు అయితే చెరువులనే ఉంది, మొన్న ఎవరిదో హైదరాబాద్ అనుకుంటారు, చెరువు నడి చెరువుల నీళ్లు ఉన్నాయి. ఇంత ఎందుకు కామారెడ్డి పోయే దారిలో నేను మొన్న ఆదిలాబాద్ పోతుండో చూసిన డబల్ బెడ్రూమ్లను కూడా చెరువులనే కట్టించారు. మీరు చూడండి ఆ టోల్ గేట్ దగ్గర కామారెడ్డికి దగ్గర. అంటే గత ప్రభుత్వం అట్లా చేసి ఈరోజు వాళ్ళే అన్నారు, ఓ 10-70 ఏళ్లలో విధ్వంసం జరిగింది, మేము మొత్తం పునరుద్ధరిస్తామని చెప్పి ఇచ్చల విడిగా పర్మిషన్లు ఇచ్చి మరి బిల్డర్లను లేకుంటే మధ్య దళారులను ఎంకరేజ్ చేసి ఇబ్బంది పెడుతున్నారు. నేచురల్గా పబ్లిక్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎప్పుడు నష్టం చేయాలని మా ప్రభుత్వ ఉద్దేశం కాదు, వాళ్ళకి అన్ని లాభం చేయాలని చూస్తాం.
కాకపోతే దళారీలు ఎంటర్ అయిన మీ ఛానల్ ద్వారా నేను ఆ మూసీ నది డెవలప్మెంట్ అథారిటీకి కానీ హైడ్రా కానీ తెలియజేస్తున్నాను. దీంట్లో ఎవరు తెలిసి చేశారు ఎవరు తెలియక చేశారు అనేది తీయాలి. ఇలా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంది. ఆ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరు అనేది, వాళ్ళు ఇల్లులు కట్టుకుంటారు, మంచిగా రెంట్లకు ఇస్తారు, మళ్ళీ అడ్డం పెట్టి చేస్తారు.